అల్లూరి వంశము ఆతిథ్యమిచ్చిన అపర సారస్వతి ఆలయము దేహముండే వరకు దేశభక్తిని నిలుపు గురుబోధ చేసే నికేతనము గురుగారు నమస్కారం అండి. దేవీ నవరాత్రుల్లో ఏదో కొన్ని కొన్ని శ్లోకాలు చెప్తారు, ఆ శ్లోకాల గురి విలువ లేదా దాంట్లో ఉన్నటువంటి అర్థం పరమార్థం ఎవరికి చాలామందికి తెలియదు. దాన్ని లలితా సహస్రం ఏదో అంటుంటారు అయ్యా, దాని గురించి వివరిస్తే కాస్త దాని అర్థాన్ని అందరికీ మనము అందించే వాళ్ళు అవుతాం సార్. వింటున్నామండి, చాలా వీణులు విందుగా ఉంటుంది, హాయిగా ఉంటుంది, కానీ దాని అర్థాలు తెలియదు చాలా మంది. మీరు అది వివరిస్తే అందరికీ తెలియజేయటం అవుతుంది. శ్రీమాతృగురుభ్యాం సభాయై చ నమః. అల్లూరి సత్యనారాయణరాజు సాంస్కృతిక కేంద్రం మరియు ప్రజ్ఞా మీడియా సంయుక్త ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ కార్యక్రమ పరంపరలో ఇవాళ బాబుశ్రీ గారు దేవీ నవరాత్రముల సందర్భంగా లలితా సహస్రం నామాల్లో ఉండేటువంటి విశిష్టతల గురించి అడిగారు. ముఖ్యంగా మొదటి విషయం, దేవీ నవరాత్రులు అనాలా నవరాత్రములు అనాలా? 199 మంది దేవీ నవరాత్రులు, గణపతి నవరాత్రులు, వసంత నవరాత్రులు అని అంటుంటారు, కానీ నిజానికి నవరాత్రములు అనాలి వ్యాకరణ పరంగా. మామూలు రాత్రముల మాట వేరే ఉంటుంది, కానీ అంకె గనక ముందు వస్తే దానిని ద్విగు సమాసము అంటాం. ఆ ద్విగు సమాసంలో రాత్రము అనే తప్ప రాత్రులు అనే మాట ఉండదు, రాత్రములనే అనాలి. ఈ దేవీ నవరాత్రములు, వీటిలో లలితా సహస్రం అనేది చాలా ప్రధానం. లలితా సహస్రం అంటే ఏంటంటే, సహస్రం అంటే 1000 నామాలు, లలితాదేవిని ఉద్దేశించి చెప్పినటువంటి 1000 నామాలు. వాటికి వచ్చినంత ప్రశస్తి మరి దేనికి రాలేదంటే, ఇది అతిశయక్తి కాదు, యథార్థమైన విషయం. ఎందుకు దానికి అంత ప్రశస్తి వచ్చిందంటే, ప్రతి నామంలోనూ ఒక విలువ ఉందండి. లలితా సహస్రంలో 1000 నామాలకి కూడా ఒక గొప్ప శక్తి ఉంది, ఒక గొప్ప అర్థం ఉంది. అయితే బాగా నోటుకు వచ్చిన వాడు గట్టిగా 20 నిమిషాలు అరగంట మించి జరగదు, హాయిగా చదివేయచ్చు. నోటికి రాకపోతే ఇంకో 5-10 నిమిషాలు పడుతుంది. కానీ నోటికి రావడానికి మాత్రం చాలామంది తప్పులు పాడేస్తారంటే, ఇంక 100 మంది లేదా 10 మంది 25 మంది కూర్చుని గానం చేసేస్తుంటారు. అందులో కొందరు సరిగ్గా చేస్తారు, మిగతా వాళ్ళు అలా కూడా పాడేస్తారు. అందులో చాలా తప్పులు ఉంటే తప్పులు ఇంకెవరికి తెలియవు, కోరస్ కదా మరి బృందగానం వెళ్ళిపోతుంది. విడిగా చదవమంటే చదవలేరు. అందుకని ప్రతి వాళ్ళు కూడా విడిగా దానిని అభ్యాసం చేయాలి, తప్పు పాడకూడదు. తప్పు లేకుండా పాడితే అది సరైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది మనకి. అందులో మొదటి మాట చూడండి, శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. ఇది మొదటి శ్లోకం అండి. ఆ శ్లోకాల్లో కొన్ని నామాలు ఉంటాయి. శ్రీమాత ప్రారంభమే మాతృవాచకంతో ప్రారంభించారు, అది చాలా విచిత్రం. ఇందులో ఉన్న విశేషం ఏంటంటే, ఆవిడ మొట్టమొదటి ఏమిటంటే, ఆవిడలో చాలా ఉన్నాయి లక్షణాలు. మొదటి లక్షణం ఏంటంటే, ఆవిడ జగన్మాత, అమ్మ లగన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ, కడుపారడి పుచ్చినయమ్మ, దుర్గమాయమ్మ కృపాబ్ధి అంటారు భాగవతున్న పోతన. ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు, ఆయనకి అవి కావాలి కాబట్టి అది అడిగాడారు. మనకి ఏది కావాలంటే మనం అది అడుగుతాం. ఎవరైనా సరే, ఎవరైనా సరే ఆరోగ్యం అడగచ్చు, ఐశ్వర్యం అడగచ్చు, ధనం అడగచ్చు, ఇంకోటి ఏది కావస్తుంది. ఇది ఏది అడగకపోయినా మనకి ఏది పొందడానికి మనకు అర్హత ఉందో అది ఆ తెలిస్తుంది. ఏం అడగకపోయినా, అడిగినా అడిగినవన్నీ ఇవ్వదు, దేనికైనా ఒక అర్హత ఉంటుంది. వీడు లేదా ఈమె సహస్రనామాలతో నన్ను అర్చిస్తున్నారు, వీడికి ఏదో ఒకటి చెయ్యాలి, ఏం చెయ్యడానికి అనువైన అర్హత ఇతనికి ఉన్నది లేదా ఈమెకు ఉంది అని ఆలోచించి అవే ఇస్తారు. వ్యవహారం జరిగి మనం కోరినవి కోరినట్టుగా ఇవ్వడం అనేది జరగదు ఎప్పుడు కూడా. కనుక ఆవిడ శ్రీమాత అంటే తల్లి. ఎలాంటి తల్లి? శ్రీమతి అయిన తల్లి. శ్రీమతి అంటే వాడు మనకు అర్థం మారిపోయింది మైదారు. ఏంటిది పెళ్ళైన స్త్రీని శ్రీమతి అనడం అంటే, మరి శ్రీమతి అనే పదానికి పెళ్ళి అయింది అన్న పదానికి వాటికి ఏ సంబంధం లేదు. అసలు శ్రీమతి అంటే స్త్రీ గలది అంటే, పెళ్లి కాని క్రితం ఆవిడకి స్త్రీ ఉండదా, అంటే ధనం ఉండదా, పెళ్ళయ్యక కొత్తగా ధనం వస్తుందా, ఏమిటి శ్రీమతి? ఏదో ఒక గుర్తు పెట్టాలి కనుక ఆ రోజుల్లో ఆడవాళ్ళకి. శ్రీమతి అంటే సౌభాగ్యం కన్నా స్త్రీ అంటే ధనం మరొకటి లేదు కాబట్టి
అంతవరకు పుట్టింట ధనం ఆవిడ ధనం అవ్వదు గనక మెట్టినట ధనమే ఆవిడ ధనం అవుతుంది కాబట్టి ఆ ఇక్కడి ఈవిడకంటూ సొంత ధనం రూపాయి మీద తనకంటూ ఒక అధికారం వచ్చింది కానీ శ్రీమతి అయింది అనే భావంతో శ్రీమతి అయిన పదం పెట్టారు. కానీ మామూలుగా ఈవిడ శ్రీమతి అని పదం అనక్కలేదు. స్త్రీ అంటే సరిపోతుంది, శ్రీ మహాలక్ష్మి అంటారు, శ్రీమతి మహాలక్ష్మి అనరు, లక్ష్మీదేవి కూడా పెళ్ళి అయింది, శ్రీమతి పార్వతి అనరు, శ్రీ పార్వతి శ్రీ పార్వతి ఈనమహ అని అంటారు, శ్రీ సరస్వతి శ్రీ మహాలక్ష్మి ఈ పదాలు ఈ పదాలని ఇలాగే ఉంటాయి. స్త్రీవాచకం పురుషుడికైనా స్త్రీకైనా సరిపోతుంది. ఈవిడ స్త్రీ కలిగినటువంటి మాత, తల్లి అంటే తల్లే, ఆ తల్లి స్త్రీ కలిగి ఉండుట లేకుండా ఉండుట అర్థం ఏమిటి? పైగా స్త్రీ అంటే అర్థంగా ధనం అర్థం కాదు కదా. ఇక్కడ శ్రీమాత అంటే మామూలు మాతకి శ్రీమాతకి తేడా ఏమి ఇది తెలియాలి మనకి. ఇక్కడ అంటే గౌరవవాచకం అనుకుంటే మరి అన్నింటికీ ఉండాలి గౌరవవాచకం, కేవలం గౌరవవాచకం కాదని. ఇప్పుడు ఎవరికైనా మనం పేరు పెట్టి పిలుస్తున్నప్పుడు ముందు స్త్రీ చేరుస్తాం, అదొక గౌరవవాచకం శ్రీ మహర్షి మీద. కానీ ఇక్కడ మాతృవాచకానికి ఒక పేరుకి స్త్రీ చేరిస్తే గౌరవవాచకం, కానీ ఇక్కడ తల్లి మాత అదొక బంధం అంతే కదా, అదొక వరుస బంధం. అది బంధానికి గౌరవం ఏమిటి అక్కడ? శ్రీమాత ఏమిటి అంటే లోకంలో ఉన్న ఈవిడ తల్లి, కానీ లోకంలో ఉన్న చాలామంది తల్లులు ఉన్నారు, అమ్మ లగన్నయమ్మ అన్నారు, మనందరికీ తల్లులు ఉన్నారు, వీళ్ళందరికీ కూడా ఆవిడే తల్లి, తల్లులకు కూడా తల్లి. ఈ తల్లులకు ఆ తల్లులకు ఆ తల్లికి తేడా ఏమిటి? ఆమె జగన్మాత, ఆ జగన్మాతకు ఈ మామూలు మాతకు తేడా ఏమిటి అంటే తల్లులు వాళ్ళకి పుట్టిన బిడ్డలకి చిన్నప్పుడు వాళ్ళ అవసరాలన్నీ తీర్చి జాగ్రత్తగా తీర్చిదిద్ది పెద్ద చేసి పెంచుతారు, పెంచి పెద్ద చేస్తారు. అంటే అన్ని విధాలా పుట్టిన బిడ్డ తల్లి మీద ఆధారపడిపోయాడు, కొంత వయసు వచ్చింది వీళ్ళు పెద్దాడైపోయారు, ఇప్పుడు వాళ్ళు ముసలాడైపోయారు, ఆ తల్లి ముసలిదైపోయింది. అయిపోయినప్పుడు చిన్నప్పుడు తనను ఎలా సాకిందో ఆ తల్లి, ఇప్పుడు ఆ తల్లిని ఈ బిడ్డ అలా సాకాలి, పూర్తిగా బిడ్డ మీద ఆధారపడిపోతుంది. అంటే తల్లి ముందు సేవ చేస్తుంది, తర్వాత సేవలో పొందుతుంది. కానీ అమ్మవారు ఎప్పుడైనా సరే మనకు ఆవిడ ఉపకారం చేస్తుంది తప్ప, మనను అనుగ్రహిస్తుంది తప్ప, మన చేత సేవ చేయించుకోవలసిన అవసరం ఏనాడు ఆవిడకు ఉండదు. అది శ్రీమత్వం కలిగినటువంటి మాతృత్వం అంటే. అందుకని శ్రీమాత అన్నారు, అమ్మా నువ్వు మమ్మల్ని అనుగ్రహిస్తున్నావు తప్ప మా నుంచి నువ్వేమని ఆశిస్తున్నావా? మేము పూజలు పురస్కారాలు చేస్తున్నామంటే అది మా భక్తిని వెల్లడించడానికి కోసమే తప్ప మేము నైవేద్యం పెడితే కానీ నీ కడుపు నిండదు అనేటువంటి ఇబ్బంది ఏమి లేదే. మేము వస్త్ర సమర్పయామని ఇవ్వకపోతే నువ్వు కట్టుకోవడానికి వస్త్రాలకి నీకు ఇబ్బంది ఏమి లేదే. అన్ని ప్రపంచమంతా నీదా, అంతా నువ్వే సృష్టిస్తున్నావా? నీ వల్ల మేము తింటున్నాం, మీ వల్ల మేము ఉంటున్నాం, మీ వల్ల మేము బట్ట కట్టుకుంటున్నాం, అన్నీ నీ వల్ల జరుగుతున్నప్పుడు మా మీద ఏమాత్రము ఆధారానికి లేకపోయినా ఏదో పత్రమో పుష్పమో ఫలమో తోయమో నీకు ఎంత సమర్పిస్తే దానికి ఆనందపడిపోయి మా అందరికీ కావలసినవన్నీ కూడా సమకూర్చి పెడుతుంటావు కదా తల్లి, నువ్వే నిజంగా మాతవు. అంటే మామూలు మాతవు కాదు తల్లి, శ్రీమాతవు నువ్వు అని చెప్పడం అన్నమాట. శ్రీమాత అన్న మాటగా బో వెంటనే దాని తర్వాత రామం శ్రీ మహారాజ్ని, ఆవిడ పరిపాలకురాలు మహారాజ్ని, మగవాడైతే మహారాజు, ఇవిడ స్త్రీ కనుక మహారాజ్ని. మనం మహారాణి అంటుంటాం కదా, అంటే మహారాణి అన్న పదము వ్యాకరణ పరంగా కుదరదు, మహారాజ్ని అనే అనాలి. తెలుగులో రాణి అవుతుంది, రాజ్ని రాణి అనొచ్చు, కానీ మహా అని కలపకూడదు మళ్ళీ అక్కడ, రాణి అండమే అది పెద్ద రాణి అండమే, అంతకన్నా ఏం లేదు, మహారాణి కుదరదు. సరే మహారాజ్ని ఇక్కడ కూడా మళ్ళీ శ్రీ మహారాజ్నే. అలాగని అలా కాదండి, మీరేదో కావాలని స్త్రీలు కలుపుతున్నారు తప్ప ఈ గౌరవవాచకం కదంటే వెయ్యనామాలకి ఉండాలి. మరి వెయ్యనామాలకి ముందు స్త్రీ లేదు, శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి అయిపోయింది మూడింటికే. తర్వాత చదగ్నికుండ సంభూత, అంటే అక్కడ శ్రీ చదగ్నికుండ సంభూత అని లేదు, అక్కడ ఈ మూడింటికే ప్రత్యేకంగా పెట్టారు శ్రీకారాలు. మూడు శ్రీకారాలు, శ్రీ 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 అంటుంటారు సరే, ఎవరిని మనకి ఈ పీఠాధిపతుల దగ్గర సంబోధించవలసి వస్తే శ్రీ 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 అంటాం. మూడు స్త్రీలు అంటే సృష్టి స్థితి లయాత్మ లయములకు చిహ్నం అన్నమాట, మూడు స్త్రీలు మూడు గౌరవవాచకాలు. ఇక్కడ శ్రీమత్ సింహాసన శ్రీ మహారాజ్ని అంటే ఆవిడ రాజ్ని, పరిపాలకురాలు ఆవిడే, ఆవిడే పరిపాలిస్తుంది సృష్టి అంతా కూడా. అయితే లోకంలో పరిపాలకులు చాలామంది ఉంటారు, మనకి తెలిసిన పరిపాలకులు మనవాళ్ళు మన మానవులు. ఈ పరిపాలనకు ఆ పరిపాలనకు తేడా ఉంది ఏమిటి? వీళ్ళు మహారాజ్ని అయినా మహారాజు అయినా పరిపాలన కొంతకాలం ఉంటారు, ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో అయితే 5 ఏళ్ళు ఉంటారు, వెళ్ళిపోతారు. మహా అయితే ఇంకో 5 ఏళ్ళు ఉంటారు, ఆ తర్వాత నడిపోవలసింది. ఎప్పుడు ఉంటారో తెలియదు, ఎప్పుడు ఉంటారో తెలియదు.
అది ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు వాళ్ళకి మానసికమైన ఆందోళన కలిగించేటువంటి పదవి అది అండి. కానీ ఈమె మహారెడ్డి ఎప్పుడూ ఆమె పరిపాలకురాలు, జగత్తును శాసించేది ఆవిడే. అంచేత ఈవిడ లేకపోతే ఇంకోవడానికి ఇంకో అయ్యో వస్తాడని కూడా లేదు. అంచేత నిత్యము పరిపాలన చేసేటువంటిది ఆవిడ మాత్రమే. కనుక శ్రీ మహారాజ్ని అమ్మా పరిపాలన అంటే నీదమ్మా, నేతృత్వం అంటే నీదమ్మా. పైగా మానవులు మానవుల్ని పరిపాలిస్తారు, కానీ నువ్వు ఆ పిపీలికారి బ్రహ్మ పర్యంతము అంటారు, అంటే చీమ దగ్గర నుండి చతుర్ముఖ బ్రహ్మ వరకు అందరినీ పరిపాలించేది ఆవిడే. మరి చీమకి మనం అంటే మనం మన గురించి మనం చూసుకుంటున్నామండి, భార్య పిల్లలు తల్లి తండ్రి వీళ్ళెవ్వరికి ఏ ఇబ్బంది కలగడం లేదు కదా అని వెయ్యి కళ్ళతో మనం గమనిస్తూ ఉంటాం. ఏదో ఒక పూట కడుపునడా మనం తినేస్తే సరిపోయింది చూడం, కానీ కొన్ని వందల వేల లక్షల శివలాలు కనిపిస్తుంటే వాటి గురించి మనం పట్టించుకుంటామా? కానీ ఆ తల్లి పట్టించుకోకపోతే ఎలా? మరి చీమకి ఆహారం వరిస్తారు? మనకంటే ఏదో ఎక్కడ ఉద్యోగం చేయడమో, వ్యాపారం చేయడమో, వ్యవసాయం చేయడమో, కష్టపడి పనిచేయడమో, సంపాదించుకోవడానికి మార్గాలు మానవుడికి ఆ తల్లి మనకి ప్రసారించింది. వాళ్ళకి పాపం వేళ్ళు చీమలకి, మరి చీమలకి ఆవిడే పెట్టేస్తుంది. అందుకని ఆ చీమకి చూడండి, ఎక్కడో మనం వంటింట్లో కబ్బోర్డ్లో సీసా పంచదార సీసా పెట్టి దాన్ని పొరపాటున ఒక్కరోజున దానికి మూత సరిగ్గా బిగించడం మరిచిపోతే అది పసిగట్టేస్తుంది చీమ. అక్కడ వెంటనే అక్కడ వస్తున్నారు, ఒకటే వస్తుంది, కొన్ని వందల చీమలు తీసుకుని వస్తుంది. అంటే ఆ శక్తి ఎవరిచ్చారు? ఆ శ్రీమాత ఇచ్చింది. లేదా ఎక్కడ వంటిట్లో కాదు, ఎప్పుడూ బిగించే ఉండదు, ఆ ఒక్కరోజే మూత తీసి ఉంచారు అని సంగతి దానికి ఎలా తెలుస్తుందని చెప్పండి. ఎక్కడెక్కడో మూల మూల ఉంటూ ఎక్కడ లేని చీమలు వచ్చేస్తాయి. అందుకని పిపీలు గారి బ్రహ్మ పర్యంతం కూడా పరిపాలించేటువంటి ఆ నేతృత్వ నైపుణ్యం కలిగినటువంటిది కాబట్టి ఆమె శ్రీ మహారాజ్ని. అలాగే శ్రీమత్ సింహాసనేశ్వరి, ఆమె సింహాసనం మీద కూర్చుందంటే ఆ సింహాసనం కూడా శ్రీమంతము, అంటే అది నిత్యము. చెప్పారు ఇందా అనుకున్నాం కదా, ఐదేళ్లకు ఒకసారి మారిపోయే సింహాసనం కాదు అది. సింహాసనం, సింహం మీద కూర్చుని నిజంగానే ఆవిడ సింహాసన సింహాసన. ఎందుకంటే సింహం మీద కూర్చుని ఎడుతుంది ఆవిడ. మిగతా వాళ్ళందరూ విను మామూలు కూర్చీలే, సింహాసనం అంటారంతే. కావాలంటే రాజుల కాలంలో సింహం బొమ్మ వేయించేవారు, కానీ ఆవిడ నిజంగానే సింహం మీద కూర్చుంటుంది. లక్ష్మీదేవి అయితే పద్మాసన, సరస్వతి పద్మాసన, ఈవిడ సింహాసన. అంటే ఈవిడది పరిపాలన అనమాట. అందుకని అది ఎలా ఉంటుంది, ఎప్పుడూ ఆవిడది ఆఖరి బ్రహ్మ విష్ణు మహేశ్వరులైనా సరే వారికి ఏమైనా ఇబ్బంది వస్తే ఈవిడ దగ్గరే రావాల్సింది. ఇంకా ఈవిడికంటే పైన ఇంకెవరు లేరు పరమాత్మ తప్ప. కాబట్టి ఇక్కడ శ్రీమతి సింహాసనేశ్వరి ఆ మూడు అయిపోయా తర్వాత ఏమంటున్నారు, చిదగ్నికుండ సంభూత. ఆవిడ ఎలా పుట్టింది? అగ్నికుండము నుండి పుట్టింది. దేవతలందరూ కలిసి రాక్షస సంహారం కోసమని, దుష్ట శిక్షణ కోసమని, శిష్ట రక్షణ కోసమని, ఇంకా వాళ్ళ చేతుల్లో లేకపోతే చెయ్యి దాటిపోయిన పరిస్థితి అనుకున్నప్పుడు అందరూ కలిసి యజ్ఞం చేస్తే ఆ యజ్ఞంలోంచి అమ్మవారు ఆవిర్భవించిందండి. అందుకని అగ్నికుండ సంభూత, చిదగ్నికుండ సంభూత. అది ఏ అగ్ని? మామూలు అగ్ని కాదు, మనం అనుకునేటువంటి అగ్ని కాదు. అంటే ఏదో కిరసనాలు పెట్రోల్ పోసి వెలిగించినది కాదు. వాళ్ళందరూ ఏమంటారు, ఘర్షణతోటి నిప్పులు పుట్టిస్తారు. పుట్టించి అందరూ హోమం చేస్తారు. ఆ ఆవు నెయ్యి గట్రా వేసి బ్రహ్మాండంగా మంత్రాలు సుస్వరంగా సస్వరంగా మంత్రాలు చదువుతూ ఉంటే ఆ మంత్ర వేదమంతా వేదంతో హోమం జరుగుతూ ఉంటే అక్కడ ఉండదు మొత్తం అంతా వేద విజ్ఞానం అంతా అక్కడే ఉంటుంది. అప్పుడు ఏమైంది, ఆ అగ్ని కుండము, ఆ అగ్ని మామూలు అగ్ని గారు చిదగ్ని అయిపోయింది. చిత్ అంటే జ్ఞానం అని అర్థం. తెలుగులో చిత్తు వేరు, అది చిత్తుగాయితారంటారు, అది వేరు. అయితే వాడు చిత్తు అయిపోయాడు రా అంటారు. సంస్కృతంలో చిత్తు అంటే జ్ఞానము. చూడండి, భాష మారితే అదే పదానికి అర్థం ఎంత గొప్పగా మారిపోతుంది. అదే జ్ఞానాగ్నికుండంలో ఆవిర్భవించింది ఆవిడ. అంటే ఆ అమ్మవారిని కనుక మనం భావన చేస్తే మనకు ఎనలేని జ్ఞానం వస్తుంది. అసలు అమ్మవారు గాయత్రి మంత్రం కూడా ధియో యోర ప్రచోదయాతు అని చెప్తారు. అంటే మా బుద్ధులను ప్రచోదింపచేయుగాత. దేవుణ్ణి మనం కోరాల్సింది ఒకటేనండి. ఇది గ్రహించగా మనం క్షేమస్థైర్య విద్యాభ్యాజుర ఆరోగ్యేశ్వరాభివృద్ధి సిద్ధ్యర్థం, ధనగనక వస్తువాహన సిద్ధ్యర్థం, పుత్రపౌత్ర పరంపరాభివృద్ధి సిద్ధ్యర్థం ఈ మాటలన్నీ కూడా అందరికీ రాదు. ఆ మాటలన్నీ పురోహితుడు అర్చకుడు అంటాడు, ఆ పూజ చేస్తున్నాడు మమ అంటాడు అంతే. అవన్నీ నావని చెప్పుకోవడానికి అంటే తన కోరికలు కూడా తన నోటితో పలకలేని పరిస్థితి వాడికి. కానీ వాడికి అవన్నీ ఇచ్చేయాలి అమ్మవారు. ఎందుకు ఇవ్వాలో తెలియదు. నేను నీకు ఎందుకు ఇవ్వాలరా, ఇంత బెల్లం ఒక నైవేద్యం పెట్టానుగా అందుకు ఇవ్వాలంటాడు. ఎలా కుదురుతుంది కదా. అందుకని అవి జ్ఞానమే ఇస్తుంది. భగవంతుడు ఎప్పుడైనా సరే జ్ఞానమే ఇస్తారు, అది గుర్తుపెట్టుకోవాలి మనం. మనం ఏదైనా ఒక పని చేయ కష్టాల్లో ఉన్నామంటే కష్టాల నుంచి బయటపడాలి అంటే ఆవిడ ఎలా వచ్చి తీసేసి పక్కనెట్టదు.
ఆ కష్టాల్లోంచి బయటపడే జ్ఞానాన్ని ఆవిడిస్తుంది. మనం ధనం కావాలని కోరుకుంటున్నాను కూడా ధనం సంపాదించే జ్ఞానాన్ని ఇస్తుంది. విద్య నేర్చుకోవాలనుకుంటున్నాం కూడా విద్యను నేర్చుకోవడం కావాల్సిన జ్ఞానాన్ని మరి ప్రసారిస్తుంది. ఆవిడ చేసే పని ఎప్పుడు కూడా అదే. కనుక చిరగ్నికుండ సంభూత అగ్నికుండంలో ఆవిర్భించి అంటే ఎంత శక్తి చూడండి. అగ్ని కంటే గొప్ప శక్తి ఇంక దేనికుండా చెప్పండి. అగ్ని దాహక శక్తి, చాలా గొప్ప శక్తి అది. ఇంకా దేవకార్య సముద్యత, ఇంతకీ ఏమా అగ్నికుండలో అంత ప్రత్యేకంగా ఆవిర్భవించావు కదా, ఎందుకు అలా ఆవిర్భవించాల్సి వచ్చింది, నువ్వు ఏ పని మీద ఎక్కడికి వచ్చావు అని అడిగితే దేవకార్య సముద్యత, దేవకార్యం కోసం వచ్చావు. వచ్చింది ఆవిడ దేవతల కార్యం ఏమిటి, దేవతలు ఎప్పుడు ఒకటే ఆలోచన, మానవుల ఆలోచన ఎప్పుడు వాడు బాగుపడ్డం ఒకటి, రాక్షసుల ఆలోచన అవతల వాళ్ళని హింసించడం. అవతల వాళ్ళు హింసించి బాగుపడాలనుకుంటే వాడు రాక్షసుడు, ఎలా వల్ల నేను బాగుపడాలి అనుకుంటే మానవుడు, అందరూ బాగుండాలనుకుంటే దేవతలు. ఇదే తేడా. ఈ దేవతలు అందరూ బాగుండాలనుకుంటారు కనుక, అందరూ బాగుండాలి అనుకున్నప్పుడు కొంతమంది దుష్టులు ఉన్నారు కనుక, ఆ దుష్టులను సరిగ్గా శిక్షణ చేయకపోతే, శిక్షించకపోతే శిష్టులకు రక్షణ ఉండదు. కాబట్టి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అనే కార్యక్రమం, అది భగవంతుని యొక్క విధి అది. కనుక ఆ భగవంతుని అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క చెయ్యి కూడా దాటిపోయి భండాసురుడు మహిషాసురుడు లాంటి వాడు అతి దారుణంగా విజృంభించేస్తే వాళ్ళని సంహరించడానికి అమ్మ నువ్వు తప్ప మా వల్ల కాదు అన్నప్పుడు ఆ దేవకార్యం కోసమై ఆవిడ పుట్టింది. సరే బాగానే ఉంది, మీరందరూ ఉండగా కూడా నన్ను ఎందుకు మీరు పిలిచారు, మరి నా వల్ల తప్ప మీ వల్ల అవ్వదు అని మీరు భావిస్తున్నారా, అలా అయితే ఒక పని చేయండి, మీ అందరికీ ఉన్న శక్తులు కూడా నాకు ఇవ్వండి, నా ఒక్క శక్తి సరిపోకపోవచ్చు, మీ అందరి శక్తులు నాకు ఇచ్చేస్తే అప్పుడు వాడిని సులభంగా కొట్టేస్తాను అని చెప్పడం, అప్పుడు శక్తులని వాళ్ళు ఇవ్వడం, ఇలా జరిగింది. ఇలా దేవకార్యము కోసం ఆవిడ పుట్టింది కనుక. దేవకార్యం అంటే దేవతలు ఏం చేస్తారండి, సకాలంలో వర్షాలు కురిపిస్తారు, ఎవరి కోసం, మానవుల కోసమేగా, వర్షాలు కురవడం వల్లగే పంటలు పడుతుంటాయి అని చెప్పి దేవతలు చేసే పనులన్నీ మానవులకే ఉపయోగం. అంచేత మనల్ని దేవకార్యంపై వచ్చింది అంటే మానవులను రక్షించడం కోసము, లేదా ప్రాణికోటిని అంతటినీ కూడా రక్షించడం కోసమే అమ్మవారు ప్రత్యేకించి ఆవిర్భవించింది. కాబట్టి ఈ 10 రోజులు ఆ 9 రాత్రములు, రాత్రములు అసలు రాత్రులు పూజ చేయాలి, పొగలు చేయక్కర్లేదని అర్థం కాదు. రాత్రము అంటే రాత్రి అన్న అంటే ఒక రోజుకి కొలత అన్నమాట, అంటే 9 రోజులు కొలిచి 10వ రోజున ఉద్వాసన చెప్తాం. కనుక ఈ 10 రోజులు అమ్మవారిని లలితా సహస్రమని మొత్తం అన్ని శ్లోకములు చదివి ఓపిక ఉంటే చదవచ్చు, అంత చదివి ఓపిక లేదు ఏంటంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ ఒక్క శ్లోకము శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత అంతవరకు చదువుకు నమస్కారం చేసుకున్న చాలు. ఇదైతే ఎప్పుడు ఎక్కడికి వెళ్తున్నా, ఏ బస్సులో పెడుతున్నా, కారులో పెడుతున్నా, రైల్లో పెడుతున్నా, ఈ మాటలు మనస్సులో మననం చేసుకునే పెద్ద ఇబ్బంది లేదు కదా. అలా చేసుకుంటే అమ్మవారి యొక్క అనుగ్రహము అవశ్యము లభిస్తుంది అందరికీ కూడా. సర్వే జనాః సుఖినో భవంతు. చాలా వివరణ ఇచ్చారు, ఒక శ్లోకానికి ఇంత వివరణ ఉంది. మీరు చెప్పిన 1000 శ్లోకాలు అంటే వాటికి మనం కష్టమైంది. 1000 శ్లోకాలు కాదు, 183 శ్లోకాలు అందులో ఇవాళ ఎన్ని చెప్పుకున్నాము, శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత 5 నామాలు చెప్పారు. 5 నామాలకి ఇది ఎంత విలువ ఉంటే 1000 నామాలకు ఎంత విలువ ఉంది అన్నది మాకు ఇప్పుడు అసలు దాని నుంచి కోరదు, ఇంకా తెలుసుకోవాలనే జిజ్ఞాస కలిగింది మాకు. అయ్యా విలువను బట్టి తర్వాత చెప్పడం చూద్దాం. అయ్యా నమస్కారం.